తెలుగుదేశం పార్టీ అర్బన్ ఉపాధ్యక్షుడు మల్లా సురేంద్ర ఆధ్వర్యంలో 81వ వార్డు నందు ప్రతి ఇంటికి ఉచిత కూరగాయలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. సందర్భంగా సురేంద్ర మాట్లాడుతూ తమ నాయకుడు చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రతి పేదవాడికి నిత్యావసర సరుకులు కాయగూరలు అందించాలన్న పిలుపు మేరకు జనతా కర్ఫ్యూ మొదలుకుని నేటి వరకు ప్రతి వార్డులో పేదలకు సామాన్య మధ్యతరగతి వారికి ఉచిత మాస్కులతో పాటు కూరగాయలు ఉచిత భోజన సదుపాయం కలగచేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కరోనాపై తీసుకుంటున్న చర్యలకు ప్రజలందరూ సహకరించి వారి వారి ఇళ్లకే పరిమితమై ఉండాలన్నారు. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకుని కరోనా మహమ్మారికి దూరంగా ఉండాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు పిలుపు మేరకు అనకాపల్లి పట్టణంలో గత 12 రోజులు పెట్టి కూడా మరి పేదవాళ్ళకి మరి అందరికీ కూడా కరోనా వైరస్ దృష్టిలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలందరినీ చైతన్యపరుస్తూ మరి గతంలో ఆల్రెడీ మరి పేద ప్రజలందరికీ కూడా మాస్కులు పంపిణీ కానీ హోమియో మందులు కానీ అలాగే భోజనాలు పంపిణీ మరి నేడు ప్రజలందరూ కూడా మరి మార్కెట్లకు వెళ్ళి గంటలు ఇబ్బంది పడుతున్నారు. సో మరి ఎవరికైతే పనులు లేక జీతాలు లేక మరి కఠినంగా పేదవారు ఉన్నారో అటువంటి పేదవారందరికీ కూడా ఈరోజు ప్రతి కుటుంబానికి కూడా 3 కేజీలు చెప్పిన 1 కేజీ బంగాళదుంపలు, 1 కేజీ ఉల్లిపాయలు, 1 కేజీ టమాటీలు ప్రతి కుటుంబానికి కూడా అందజేయడం జరుగుతుంది. మరి దయచేసి ప్రజలందరినీ ఒకటే కోరుతున్నాం, మీరు ఈ కరోనా వైరస్ ఇష్యూలో మరి అందరూ కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా 2-3 అడుగులు దూరం పాటిస్తూ మరి మీ కుటుంబానికి మీరే రక్షణగా నిలవాలి.